600 మంది సభ్యులు ఉన్నారు. అప్పుడు అతనున్న బ్యాక్గ్రౌండ్కి, నాగబాబు ఉన్న స్టేజ్కి మూవీ ఆర్టిస్టేషన్ ఎక్కడో పెట్టచ్చు, కానీ అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్లు తీసుకొచ్చిన డబ్బుతో మొత్తం నిల్ చేసి పెట్టాడు తప్పితే ఇతను చేసింది ఏమీ లేదా. 2 సంవత్సరాలు మూవీ ఆర్టిస్టేషన్ని 2 సంవత్సరాలు కిందకి దింపేశాడు. అలాంటి వ్యక్తి మా నరసాపురం నియోజకవర్గం ఎంపీ అయితే అన్ని 100,000 మందిని ఇతను బాగు చేస్తాడని డౌట్ నాకు వచ్చింది. అది నిజమే కూడా, ఎందుకంటే 30 ఏళ్ళ స్నేహం అతను ఏంటో నాకు తెలుసు. నాకు యూట్యూబ్ బ్రోటస్ అన్నవాడు పేరెట్టమే కానీ ఇలా ఉంటాడా బ్రోటస్ అంటే ఎస్, గుండు కొట్టించుకున్న నాగబాబులా ఉంటాడు యూట్యూబ్ బ్రోటస్ అన్నవాడు మొన్న తెలిసింది. ఈ మాట అంటూ నాకు బాధగా ఉంది, కానీ అనాలి. ఎందుకంటే ఆ రోజు నాగబాబు రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఎవరైతే మన ఫ్యామిలీని, మన మెగా ఫ్యామిలీని తిట్టారో వాళ్ళ మధ్యలో కూర్చుని మాకు ఆపోజిట్గా మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు నాకు ఎప్పుడు 10 గంటల పడుకుని నాకు ఆరోజు తెల్లగట్టి 4 గంటల వరకు నిద్రపోలే. నాకు పిల్లలు ఉన్నారు, నాకు మిస్సెస్ ఉంది. ఇదా చేసేది వాళ్ళ ఫ్యామిలీకి నాకన్నా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. నాలో కొన్ని కోట్ల మంది ఉన్నారు మెగా ఫ్యామిలీకి, దాంట్లో నేను ఒకటి ప్రాణం ఇచ్చేసే ఫ్యాన్ని. ఇలాగా వెన్నుపోటు పడవటం అంటే ఫోన్ పొడిచాడు, వాళ్ళు నగ్గారు. నగ్గాక ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలకి ఏం జరిగింది? అది తెలుసుకుని వార్నింగ్ అవద్దు నాగబాబు, ఫోన్ అది అయిపోయిన 1 వీక్ ఏం జరిగింది? మళ్ళీ వాళ్ళే మన ఫ్యామిలీని తిడుతున్నారుగా, ఇదైనా పట్టించుకోరా? అంటే మన ఫ్యామిలీని తిట్టేవాళ్ళు మీకు మంచోళ్ళు, మన ఫ్యామిలీని ప్రాణపథంగా చూసుకునే వాళ్ళు మీకు దూరమైన వాళ్ళు, మాలాంటి వాళ్ళు. ఇది బాధ అనిపించే ఇక్కడికి వచ్చారు అంతే. నాకు చిరంజీవి గారన్నా మళ్ళీ చెప్తున్నా, ఆ విషయం చిరంజీవి గారికి తెలుసు. నాకు చిరంజీవి గారు అంటే పంచి ప్రాణాలు. ఎందుకంటే నాలాంటి ఎంతోమంది నటులకి ఆయన ఇన్స్పిరేషన్, 80స్లో. అలాగే పవన్ కళ్యాణ్ అన్న, అతని డాషింగ్ నేచర్ అన్న నాకు చాలా ఇష్టం. అలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక అన్న పేరు ఒక తమ్ముడి పేరు పెట్టుకుని మధ్యలో ట్యాగ్ వేసుకుని వచ్చి ఈరోజు నాకు 59 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, ప్రజాసేవ చేయాలనిపిస్తుంది, నరసాపురం నియోజకవర్గం నేను ఎన్నుకున్నాను, ఇంతవరకు నరసాపురాన్ని ఎవరికన్నా గుక్కు నీళ్ళు ఇచ్చావా నాగబాబును, 1 కేజీ బియ్యం పెట్టావు ఎవరికన్నా, నరసాపురం బోర్డర్స్ అన్న తెలిసిపోను నీకు, ఎవరు ముర్ఖాలు బాగు చేస్తావా? నువ్వే కనుక తప్పుజారి ఎంపీ అయితే మొత్తం నరసాపురం నియోజకవర్గం మొత్తం బేవారు మురుకాలు చేస్తావు, నాకు తెలుసు నీ కెపాసిటీ. ఎందుకంటే నువ్వు కిచెన్లోంచి హాల్లో రావడానికి 1/2 అవర్ పడుతుంది, హాల్లోంచి కార్ ఎక్కడానికి 1/2 అవర్ పడుతుంది. అలాంటిది ఇక్కడి నుంచి నువ్వు నరసాపురంలో ప్రజలు సేవ చేసేద్దామని నీ నెగిటివ్ నేస్తావు. పైగా ఇంతవరకు మా ఊర్లో బేవారాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించినట్టు అన్యాయమైన పదాలను ఉపయోగించావు, క్యాస్ట్ పదాలు ఉపయోగించావు, చెప్పుతో కొడతా అన్నావు, తాడుతీస్తా అన్నావు. ఇంతవరకు నువ్వు ఎంతమందిని చెప్పుతో కొట్టావు, ఎంతమంది తాతలు తీసేసావు? తప్పు కదా పదాలు వాడటం. నీకు ప్రజలకి సేవ చేస్తానని చెప్పుకోవాలి తప్పితే అది నాకు బాధ అనిపించింది. ముఖ్యంగా ఇక్కడికి ఒక విషయం చెప్పుకోవాలి.